అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యాడ్వెర్బ్స్ టైప్స్లో యాడ్వెర్బ్స్ ఆఫ్ మేనర్ అన్నమాట. ఈ యాడ్వెర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది హౌతో లింక్ అవు ఉంటుంది. అంటే హౌ అనే ప్రశ్నలు వచ్చినప్పుడు యాడ్వెర్బ్స్ ఆఫ్ మేనర్ని మనం కొద్దిగా యూజ్ చేస్తూ ఉంటాం. పీసీవీ టెట్ 2020 ఎస్జీటీ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ మీరు బ్రౌజర్లో క్లిక్ చేసిన తర్వాత రీడ్ మోర్ అని గనక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వరుసగా నేను క్లాస్ వైజ్గా చెప్పిన గ్రామర్, వాటి పీడిఎఫ్స్, అట్లానే మెథడాలజీ పీడిఎఫ్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గనక మీరు ప్రిపేర్ అవుతుంటే ఈ లింక్ ద్వారా మీరు దానికి వెళ్ళవచ్చు. అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. ఒక మెథడాలజీ మినహాయించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, అలానే గ్రామ సచివాలయం వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంది. ఇక మనం చెప్పుకునే టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ గనక అంతకుముందు లక్క నిప్పు అనే కోడ్తో చెప్పడం జరిగింది. దాన్ని గనక మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే ఈ యాడ్వర్బ్స్ టైప్స్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ఆ వీడియోని మీరు పొందొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ టెట్లో ఉన్న సిలబస్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా చాలా అవసరం. ఇక యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఇది 6th క్లాస్లో పేజ్ నెంబర్ 21లో ఉందండి. హౌ ఎలా అనే దానికి సమాధానం ఇస్తుంది యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది. ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే యాడ్జెక్టివ్కి ఎల్వైని జోడించడం వల్ల యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది ఏర్పడుతుంది. చూడండి, సీక్రెట్లీ, లక్కీలీ, సావేజ్లీ, ఈ పదాలు ఇవి ఎలా పుట్టాయి? దే ఆర్ ఫార్మ్ బై యాడింగ్ సఫిక్స్ ఎల్వై టు యాడ్జెక్టివ్స్ అయినా సీక్రెట్, లక్కీ, సావేజ్ అని ఏవైతే ఉన్నాయో యాడ్జెక్టివ్స్, వాటికి ఎల్వై చేర్చడం వల్ల లక్కీలీ, సావేజ్లీ, సీక్రెట్లీ అనేవి ఏర్పడ్డాయి. వాటినే యాడ్వెర్బ్స్ ఆఫ్ మేనర్ అని కూడా అంటారు. అంటే యాడ్జెక్టివ్ని యాడ్వెర్బ్గా మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు? ఎల్వైని జోడించడం వల్ల మార్చొచ్చు. అది కూడా కొన్నిసార్లు మనల్ని ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ఈ క్రింది వానలో ఏది తప్పైంది అని, ఏది ఒప్పైంది అని ఆ విధంగా అడుగుతుంటారు. ఇక మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఈ యొక్క యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ని గుర్తించబోతున్నాం. రోషిణి వాజ్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ ద స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ ఎట్ ది రవీంద్ర భారతి. ఇప్పుడు మనకి ఎల్వై ఉంది కాబట్టి యాడ్వర్బ్ అనేది మనకు తెలిసిపోతుంది, ఎల్వై ఉంటుంది కాబట్టి. కొన్ని ఎల్వై లేకపోయినా యాడ్వర్బ్స్ ఉంటాయండి. ఉదాహరణకి ఫాస్ట్ కానివ్వండి, గుడ్ అని ఉంటుంది, జీవో బోడీ. గుడ్కి యాడ్వర్బ్ లేదు. యాక్చువల్లీ ఇట్ వర్క్స్ యాజ్ యాడ్జెక్టివ్ ఓన్లీ. యాడ్వర్బ్గా ఉపయోగపడడానికి వెల్ అనేది వాడుతూ ఉంటారు. ఇక ఎల్వై ఉంటే డ్యామ్ ష్యూర్గా అది యాడ్వర్బ్, 99%. ఓకే, ఇక్కడ రోషిణి వాజ్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ ద స్టేట్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ ఎట్ రవీంద్ర భారతి. ఇక్కడ సీరియస్లీ యాడ్వర్బ్ అని గుర్తించాం. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని ఎలా తెలుస్తుంది? యాడ్వర్బ్స్లోనే మనకి జనరల్గా ఇచ్చిన వాటిలో 4 రకాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్తే ప్లస్ కొన్ని రకాలు ఉన్నాయి. వాటిని కూడా మన తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని ఎలా తెలుస్తుంది? హౌతో ప్రశ్న వేసినప్పుడు మనకి తెలుస్తుంది. హౌ వాజ్ రోషిణి ప్రిపేరింగ్, ఎలా ప్రిపేర్ అవుతుంది? సీరియస్లీ, షీ వాజ్ సీరియస్లీ ప్రిపేరింగ్, లేదా జోవియల్లీ ప్రిపేరింగ్, మనకు తెలుస్తుంది ఎట్లా ప్రిపేర్ అవుతుందని. తర్వాత ఐ వెంట్ అలాంగ్ విత్ హర్ మదర్ టు సీ ద ప్రోగ్రామ్, వి వర్ కంఫర్టబుల్లీ సీటెడ్, హౌ వర్ వి సీటెడ్ ఇన్ ఫస్ట్ రో ఆఫ్ ది ఆడిటోరియం. హౌ వర్ వి సీటెడ్, కంఫర్టబుల్లీ సీటెడ్, చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాం. షీ అపియర్ టు బి అన్ ఏంజల్ ఆన్ ద స్టేజ్ అండ్ డ్యాన్స్డ్ వండర్ఫుల్లీ, హౌ డిడ్ డి షీ డ్యాన్స్, హౌ డిడ్ షీ డ్యాన్స్, ఎలా డ్యాన్స్ వేసింది? వండర్ఫుల్లీ, వండర్ఫుల్గా డ్యాన్స్ వేసింది. వి వాచ్ ద ప్రోగ్రామ్ ఎంతూజియాస్టికల్లీ, హౌ డిడ్ వి వాచ్ ద ప్రోగ్రామ్, ఎలా మేము ప్రోగ్రామ్ని చూసాం? ఎంత చాలా ఉత్సాహంగా చూసాం. అలాంటి వాటి ప్రశ్నలుగా వచ్చేదే ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, హౌతో స్టార్ట్ అవుతుంది. ఇంకా చూసుకోవాలంటే ఎక్సలెంట్లీ, హౌ డిడ్ షీ పర్ఫామ్, షీ పర్ఫార్మ్డ్ ఎక్సలెంట్లీ. ఓకే, ఆ విధంగా. మరి ఇక్కడ చూడండి, హర్ మదర్ వాజ్ నర్వస్, హౌ వాజ్ హర్ మదర్ అన్నాం అనుకోండి, నర్వస్ అనే వస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిందేనా, దిస్ ఈజ్ యాడ్జెక్టివ్ నర్వస్ అనేది. ఎందుకు యాడ్జెక్టివ్ అయింది చెప్పండి? ఇట్స్ నాట్ యాడ్వెర్బ్. ఎందుకు కాదంటే మెయిన్, జనరల్గా మెయిన్ వెర్బ్ తర్వాత వస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మెయిన్ వెర్బ్ అయినా పర్ఫార్మ్డ్, ఓకేనా? ఇక్కడ చూడండి మెయిన్ వెర్బు ఉందా, దాని పక్కనే వచ్చిందా? ఇక్కడ చూడండి
మెయిన్ వెర్బ్ డ్యాన్స్డ్ ఉందా, దాని పక్కనే వచ్చిందా వండర్ఫుల్లీ అనేది. ఇక్కడ చూస్తే వాచ్డ్కి అనుసంధానంగా ఎంతూజియాస్టికల్లీ వచ్చింది. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు ఏ వెర్బ్ కనబడదు, హెల్పింగ్ వెర్బ్ పక్కన వస్తుంది, ఇది యాడ్జెక్టివ్. అంటే మనం చెప్పుకునేది ఏంటంటే హౌ అనే ప్రశ్న వచ్చినప్పుడు యాడ్వెర్బ్కి సంబంధించిన వస్తేనే యాడ్వెర్బ్ ఆఫ్ మ్యానర్ అవుతుంది, అంతే తప్ప హౌ ఆర్ షీ అంటే షీ వాజ్ బ్యూటిఫుల్. ఇప్పుడు హౌకి ఆన్సర్ వచ్చింది కాబట్టి బ్యూటిఫుల్ అనేది యాడ్వెర్బ్ అని అనకూడదండి, అది యాడ్జెక్టివే అవుతుంది. కానీ దానికి పరిమితులు కూడా చెప్పుకుంటున్నాము, వెర్బ్ పక్కన ఉండాలండి. అదిగోండి సీటెడ్ కంఫర్టబుల్లీ, చూడండి డ్యాన్స్డ్ వండర్ఫుల్లీ, వెర్బ్కి ఊతం ఇస్తుంది లేదా వెర్బ్ని మాడిఫై చేస్తుంది, వాచ్డ్ ఎంతూజియాస్టికల్లీ, ఎలా చూశారు అనేది చెబుతుంది, పర్ఫార్మ్డ్ ఎక్సలెంట్లీ ఎట్లా పర్ఫామ్ చేశారో చెప్తుంది. ఇక్కడ మదర్ నర్వస్గా ఉన్న విషయం చెప్తున్నారు, మదర్ ఎవరు, నౌను, నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అవుతుంది, క్రియ గురించి చెప్పేది యాడ్వెర్బ్ అవుతుంది. కాబట్టి మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. తర్వాత వెళ్ళిపోదాం. షీ వెయిటెడ్ ఫర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద విన్నర్ ఆఫ్టర్ ఆల్ ద పార్టిసిపెంట్ హ్యాడ్ ఫినిష్ ద జడ్జెస్ టుక్ ద స్టేజ్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్ అన్ఫార్చునేట్లీ రోషిణి మిస్డ్ ద ఫస్ట్ ప్రైజ్. చూడండి రోషిణి మిస్డ్ అనే మిస్డ్ అనే దానికి అన్ఫార్చునేట్లీ లింక్ అయింది, ఇట్స్ యాడ్వెర్బ్. యాడ్వెర్బ్లో హౌ డిడ్ షీ మిస్, అన్ఫార్చునేట్లీ షీ మిస్డ్, ఆ విధంగా మాడిఫై చేస్తుంది వెర్బ్ని, కాబట్టి ఇది యాడ్వెర్బ్ అవుతుంది. యాడ్వెర్బ్లో కూడా హౌకి రెస్పాండ్ అవుతుంది కాబట్టి యాడ్వెర్బ్ ఆఫ్ మేనర్. హౌ ఎవర్ షీ యాక్సెప్టెడ్ ద సెకండ్ ప్రైజ్ 50,000 టియర్స్ ఇన్ హై షీ వాలంటరీలీ, ఇది యాడ్వెర్బే. హౌ డిడ్ షీ డొనేట్, షీ వాలంటరీలీ డొనేటెడ్. ఇక్కడ డొనేట్కి ఇక్కడ మనకి వస్తుందన్నమాట. ఇక తర్వాత చూడండి, ఇక ఇప్పుడు చూడండి, ద ఆడియన్స్ షుడ్ అప్ అండ్ లౌడ్లీ అప్లాడెడ్. హౌ డిడ్ దే అప్లాడ్ లౌడ్లీ, పెద్దగా. ఓకే అప్లాడెడ్ అనే దానికి లింక్ ఉంది, అప్లాడెడ్ అనేది వెర్బ్ అనేది తెలిసిపోతుంది, దానికి ఊతం ఇస్తుంది లేదా మాడిఫై చేస్తుంది కాబట్టి లౌడ్లీ అనేది. ఇప్పుడు దాకా ఒక ఎత్తు. ఇంకోటి చూడండి, జనరల్గా మనం ఏమనుకున్నాం, వెర్బ్ని మాడిఫై చేసేది లేదా వెర్బ్కి ఊతం ఇచ్చేది యాడ్ వెర్బ్ అనుకున్నాం, అంతేకాదండి యాడ్జెక్టివ్ని కూడా ఏం చేస్తుందంటే హైప్ తీసుకొస్తుంది, మాడిఫై చేస్తుంది, అది కూడా యాడ్ వెర్బేనండి, అది గమనించాలి. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ నేను చెప్పడానికి గల కారణం విషయాలు ఏంటంటే మెయిన్ వెర్బ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది యాడ్వెర్బ్, అదొకటి. ఇక్కడ మనం చూసాం ప్రిపేరింగ్ సీరియస్లీ, సీటెడ్ కంఫర్టబుల్లీ, డ్యాన్స్డ్ వండర్ఫుల్లీ, వాచ్డ్ ఎంతూజియాస్టిక్లీ, పర్ఫార్మ్డ్ ఎక్సలెంట్లీ, మిస్డ్ అన్ఫార్చునేట్లీ, వాలంటరీలీ డొనేటెడ్, లౌడ్లీ అప్లాడెడ్. కానీ ఇక్కడ చూడండి చివరిలో జనరస్ అనేది యాడ్జెక్టివ్. ఇప్పుడు దాకా మీరు యాడ్జెక్టివ్స్కి ఎల్వై చేర్చడం ద్వారా అనేది మనం చూసాం, ఇక్కడ యాడ్వెర్బ్ అనేది ఎలా వచ్చిందండి, యాడ్జెక్టివ్కి ఊతం ఇస్తూ లేదా రియల్లీ జనరస్ బా నిజంగా దాతృత్వమైన హృదయంతో ఇచ్చినావా, అంటే ఏంటి యాడ్జెక్టివ్ని మాడిఫై లేదా యాడ్జెక్టివ్కి ఊతం ఇస్తుంది, అది కూడా యాడ్వెర్బేనండి, అది తెలుసుకోవాలి. ఓకే యాడ్వెర్బ్ యొక్క మెయిన్ విషయం ఒక వెర్బ్కి ఊతం ఇవ్వడమే కాదు యాడ్జెక్టివ్ని కూడా మాడిఫై చేయడం లేదా దాన్ని సపోర్ట్ చేయడం, ఎలివేట్ చేయడం లేదా డౌన్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇక చూడండి సీరియస్లీ, కేర్ఫుల్లీ, థరోలీ, ఎక్సలెంట్లీ, కాన్ఫిడెంట్లీ, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పేజ్ నెంబర్ 21 ఆఫ్ 6th క్లాస్లో ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. మీరు ఒకసారి దీన్ని పరిశీలించండి జాగ్రత్తగా. ఇక 21 పేజ్లో ఇంకా ఇచ్చిన ఎక్సర్సైజెస్ చూసుకుంటే, ఆర్ యు స్టడీయింగ్ సీరియస్లీ, హౌ ఆర్ యు స్టడీయింగ్ అంటే సీరియస్లీ, ఐఎమ్ స్టడీయింగ్ సీరియస్లీ అంటే యాడ్వెర్బ్ ఆఫ్ మేనర్, ఐఎమ్ స్టడీయింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ కేర్ఫుల్లీ, హౌ ఆర్ యు స్టడీయింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్, ఐఎమ్ స్టడీయింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్ కేర్ఫుల్లీ. ఓకే ఆర్ యు వర్కింగ్ ఆన్ ద ఎక్సర్సైజెస్, హౌ ఆర్ యు వర్కింగ్ ఆన్ ద ఎక్సర్సైజెస్, ఐఎమ్ వర్కింగ్ థరోలీ ఆన్ ద ఎక్సర్సైజెస్. ఈ విధంగా హౌతో అడిగినప్పుడు, హౌతో మనం చెప్పినప్పుడల్లా వస్తున్న
విషయాలు అన్నమాటవి. ఐ హ్యావ్ రివైజ్ దెమ్ సెవరల్ టైమ్స్, నౌ ఐ కెన్ డూ దెమ్ కాన్ఫిడెంట్లీ. హౌ కెన్ యూ డూ ఇట్? ఐ కెన్ డూ ఇట్ కాన్ఫిడెంట్లీ. ఎలా చేస్తావు? హౌతో అడుగుతున్నప్పుడు వచ్చే యాడ్వెర్బియల్ సమాధానం లేదా యాడ్వెర్బ్కి సంబంధించిన సమాధానం ఏదైతే ఉందో అది యాడ్వెర్బ్స్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఐ హోప్ యూ విల్ డూ ద ఎగ్జామ్ ఎక్సలెంట్లీ. ఓకే, హౌ విల్ యూ డూ ద ఎగ్జామ్? ఐ విల్ డూ ద ఎగ్జామ్ ఎక్సలెంట్లీ. ఇదేంటి ఎక్సర్సైజెస్? ఒకసారి 21 పేజ్ నెంబర్ 21 తీసి 6th క్లాస్లో మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే చక్కగా మీరు పీసీవీ టెట్ 2020 sgt.blogspot.కి వెళ్ళిపోతే అక్కడ మీకు సపోర్ట్గా 90% ఆఫ్ ది టెట్ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉందండి. మీకు కావాలంటే పీడిఎఫ్ ఓన్లీ టెస్ట్ ముందు అసలు ఒక్కొక్క పీడిఎఫ్ తీసుకొని చూడండి, మీకు సపోర్ట్గా ఉంటేనే మిగతావి తీసుకోండి. ఇక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఇవి ఉపయోగపడతాయి, ఎందుకంటే 6th to ఇంటర్ వరకు ఎస్జీటీ ప్లస్ ఎస్ఏ వాళ్ళు చదవాల్సిందే అన్న ఉద్దేశంలో ఉద్యోగం కావాలనుకుంటే. అంటే సీరియస్ ప్రిపరేషన్ ఎవరైతే సాగిస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 6th to ఇంటర్ మాత్రం కంపల్సరీ వాళ్ళు చూడాల్సిందే. అండ్ 90% ఆఫ్ ది సిలబస్ ఈజ్ కంప్లీటెడ్. ఓన్లీ కొన్ని మాత్రమే, కొన్ని అప్డేట్ చేయలేదు, చేసినప్పటికీ మన ఛానల్లో ఉన్నవి కానీ అప్డేట్ ఇక్కడ చేయలేదు. వెంటనే వీటిని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు రెడీగా ఉండండి, అండ్ మెథడాలజీ కూడా సిద్ధంగా ఉంది. జనరల్గా డిఎస్సి అనేది ఎలా ఉంటుందంటే నానాపులి కథలాగే ఉంటుంది. వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఎదుర్కోవాలి. థ్యాంక్ యూ.